రాజు కోసం 13 సంవత్సరాలుగా ఎదురు చూస్తుండా. శంకుస్థాపన రాయ్ పాతాల్సిన నాడు ఇలా చేతులు కట్టుకుని కూసునేలా చేసిందది. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మన ప్రాజెక్టుకి బలిస్తాను బైరెడ్డన్న. ఇంకా చాలాపో, నువ్వు ఎట్టావేశపడతావనే నేను ఢిల్లీ నుంచి దిగింది. బళ్ళారే, కత్తులు చేయలేని పని గన్నులు చేస్తాయి, గన్నులు చేయలేని పని బాంబులు చేస్తాయి, బాంబులు కూడా చేయలేని పని నా బాబు చేస్తాడు. రాయ్, దుబాయ్ నుంచి అని పిలిపించు. అలాగే సార్. ఇప్పుడు చిన్న దరిద్రుడు ఎంట్రీ. పవర్ ఉంది, పోలీసులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, అందరూ ఉండి ఏం పీకుతున్నారు? పోలీసుల్ని చెక్ పోస్ట్ని అలర్ట్ చేశాన్రా. అసలు అలర్ట్ చేయాల్సింది దీన్ని. ఆస్తి మనం సొంతమయ్యేదాకా దానికి దూరంగా దూరంగా ఉండు, దూరంగా ఉండు అని ఇన్నాళ్ళు నన్ను దుబాయ్లో ఉంచారు. ఇప్పుడు ఏమైంది? ఎయిర్పోర్ట్ టచ్ చేయకుండా, బస్ స్టేషన్లలో రైల్వే స్టేషన్లలో కనిపించకుండా, చెక్ పోస్ట్లకి తగలకుండా ఎక్కడ తప్పించుకు తిరుగుతున్నారు వాళ్ళు? వదలను, దాన్ని వదలను. ఆట వాడు మొదలు పెట్టాడు, వేట నేను మొదలు పెడతా. డిస్కవరీ ఛానల్లో చూసి చూసి ఫారెస్ట్ లో ట్రావెలింగ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ రకరకాలుగా ఉంది. పై నుంచి నీ బాబు చేసింగ్ కింద వాళ్ళ మనుషులు చేసింగ్. ఎడ్డెళ్తే సిటీ వస్తుందో, ఎడ్డెళ్తే రోడ్ వస్తుందో తెలియదు. మధ్యలో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చింది కదా. లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలు అంటే చాలా ఇష్టం, ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా. తెల్ల కలువ పూలు అంటే నాకు చాలా ఇష్టం, నాకు తెస్తావా? ఏం లేదు. కలువ పూలు అంటే అంత ఇష్టమా? ప్రాణం. మరి నీకు? నాకు ఇష్టమైన అమ్మాయికి ఇష్టం. ఎవరా అమ్మాయి? చేతు అక్కడ చూడు. ఏంటది పొగ మంచా? పొగే, దాబా అయినా ఉండాలి, లేకపోతే ఊరైనా ఉండాలి. అమ్మయ్యా, అయితే నాకు ఫుడ్ దొరుకుతుంది. నాకు ఫోన్ దొరుకుద్ది పద. తమ్ముడు, చిప్స్ ప్యాకెట్ ఎంత? 10 రూపాయలు. 10? రూపాయికి రాదా? రాదు బాయ్. అస్సలు రాదా? రాదు బాయ్. రాదన్న వచ్చిందిగా, డెవలప్ అవును రా, ఇంకెన్ని రోజులు రా. ఫోన్ ఎక్కడుంది? మా దాబా స్పెషల్ పాతాళ గంగా వాటర్ ఫ్రీ. ముందు నేను వచ్చిన ఫస్ట్ ఈడబెట్టు నీ గంగా. ఏమ్రా ఆ డబ్బాలో నువ్వే, దాబాలో నువ్వేనా? దోమల పెంట లోకల్ ఇక్కడ అర సెకండ్ల ఇడ్లీ నా ముందుండాలి, లేదనుకో ఫుల్ సెకండ్ల ఈ దాబానే ఇడి ఉండదు. నడు చల్. మీకేం కావాలి సార్? ఫోన్ ఉందా? నానుంది. పంచ కా సార్, ప్రస్టేషన్ ఈ పాటలతో చచ్చిపోతున్నా. సెల్లి కానీ బాబాయ్, నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి. ఉందా? ఆ ఫెసిలిటీ సార్ ఒక్కడి దగ్గరనే ఉంది, అటు బిల్ చేస్తే కానీ సెల్ ఇవ్వడు. సరే, ఫాస్ట్కి వెళ్ళి నాకు హలో, ఫాస్ట్కి వెళ్ళి 4 రోటీలు అండ భుజి తీసురా. సాటర్డే నేను గుడ్డు తిన్నాను. సరే, ఏంటంటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఏయ్, ఇప్పుడే కదా గుడ్డు తిన్నా. దాని మమ్మీని తింటా. తీసురా.
ఇదిగో ఇడ్లీ. ఇదేంది ఫ్రెష్ కాదా? రిఫ్రెష్. సరే చట్నీ. ఇదిగో చట్నీ ఇడ్లీ పక్కన ఉండాలి. గట్లే నాతో నారా బిడ్డ. ఓకే. అన్నా బిల్లు చేశాను, ఒకసారి మీ ఫోన్ ఇస్తే వాడుకుంటా. ఓహో ఫోనా, అర్జెంటుగా ఇంటికోసారి ఫోన్ చేసుకున్నది, చేసుకొని ఇచ్చేస్తా. హలో సార్, మీరు ఇచ్చిన ఫోటోలు వాళ్ళు మా దాబాకి వచ్చారు సార్. మేము ఫోటోలు పంపడం ఏంటి? నేనే పంపాను. చెప్పు. శ్రీశైలం ఉన్న దొంగలపేట పంజాబీ దాబా సార్. ఏదో వంకతో వాళ్ళని అక్కడ ఆపు. మీరు తొందరగా వచ్చేయండి సార్. ఒరే నాన్న, వాళ్ళిద్దరు దోమలపేట దాబా దగ్గర ఉన్నారు. తమ్ముడు తీసుకో, తమ్ముడు ఆరామ్స బతకరు, అర్జెంట్ ఏం లేదు. ఇదిగోనమ్మా చిల్లీ చికెన్ చపాతి. వెల్కమ్ బాస్. నువ్వా? అవును పార్ట్నర్, నేనే. ఆపురాబండి. నీ అబ్బా ఎక్కడ సచ్చావు? నీకోసం ఫోన్ ట్రై చేసి చేసి నాకు పిచ్చికి పోయింది. తీ డబ్బులు. ఏంట్రా నవ్వుతున్నావు? ఏ, ఆ అమ్మాయి నీ ముందు ప్రేమించానని చెప్తే గానీ నమ్మవా? నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సింది వీడి ముందే. చెప్పు ఏంటి అలా చూస్తున్నావు? నీకోసం నేను చేసిన రిస్క్లు, నువ్వు పెట్టిన టెస్ట్లు ఎలా పాస్ అయ్యానో ఒకసారి గుర్తు తెచ్చుకో. నన్ను చూస్తే మీకు నవ్వులాటగా ఉందా? ఓ పక్క మా నాన్న చావు బతుకులో ఉన్నాడు. ఆపరేషన్ జరిగింది, మీ నాన్న సేఫ్. నమ్మడం లేదా రాజ్? ఒరే నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి పందేలు కడుతుంటే ప్రాణాలతో ఆడుకుంటున్నావని భయపడేవాడి, కానీ ఇప్పుడు అదే పందెం నా ప్రాణాలను కాపాడింది. సమయానికి డబ్బులు ఇచ్చి నీ స్నేహితుడు మీ అమ్మ పసుపు కుంకాలను కాపాడాడు. బెట్టు గెలవకుండానే నువ్వు గెలుస్తావని ఈ బెట్ కట్టినప్పుడే మాకు తెలుసు రాజ్. అసలు బెట్ గురించి నీకెలా తెలుసు? అసలు ఈ బెట్ కట్టించిందే తను. అవును రాజ్, నువ్వు మీ నాన్న కోసం నా జీవితంలోకి వచ్చాననుకుంటున్నావు. కాదు, నేనే నా కోసం నీ జీవితంలోకి వచ్చాను. 13 సంవత్సరాలుగా ఓటమి తప్ప గెలవడం తెలియని నాకు గెలుపు తప్ప ఓటమి తెలియని నీ క్యారెక్టర్ నచ్చింది. ఏ బంధుత్వం లేని వాళ్ళ కోసం కూడా ఏవైనా చేయాలనుకున్నప్పుడు నీలో మంచితనం నచ్చింది. 200 మంది సెక్యూరిటీ మధ్య నాకు లెటర్ ఇచ్చినప్పుడు నీలో ధైర్యం నచ్చింది. నా ఇంటికొచ్చి నాకు ఫ్లవర్ ఇచ్చినప్పుడు నీలో దమ్ము నచ్చింది. నా జీవితంలో ఒక రోజంతా
నేను స్వేచ్ఛగా తిరిగేలా చేసినప్పుడు నీలో స్మార్ట్నెస్ నచ్చింది. తెల్లవారితే నాన్నకు ఆపరేషన్ అని తెలిసి కూడా ఆపదలో ఉన్న ఆడపిల్ల చేయి వదిలినప్పుడు నీలో మగతను నచ్చింది. 100 మందిలో ఒకరికుండే మొండితను నీది, 1000 మందిలో ఒకరికుండే తెగింపు నీది, 1,000,000 మందిలో ఒకరికుండే తెలివి నీది. అందుకే ఫ్రెండ్షిప్ కోసం ఏవైనా చేసే నా క్లాస్మేట్ జేమ్స్ని నీ లైఫ్లోకి పంపించి, బెట్టింగ్ కోసం ఏవైనా చేసే నీతో పందం కట్టించాను.